వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే, ప్రీవియస్ వీడియోలు మీ అందరూ చూసేసారు కదా, సంధ్యా థియేటర్ దగ్గర అయితే టికెట్స్ ఇస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోయాను. అంతవరకు ఓకే దొరకలేదు అండ్ థియేటర్ మేనేజర్ దగ్గర నెంబర్ అయితే తీసుకుని వచ్చేసాము. ఆయన కూడా టికెట్స్ ఇస్తానని చెప్పిండు, కాకపోతే ఇంకా ఎందుకో డౌట్ పడుతుంది. సో మన ట్రయల్స్ కూడా మనం వేసుకుంటే బెస్ట్ అని అనిపిస్తుంది. సో అందుకని సో మళ్ళీ సంధ్యా థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. అంటే బ్లాక్లో ఏమైనా టికెట్స్ దొరికే అవకాశం ఉంటుంది, సో అది కూడా వదులుకోకూడదని. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూసేద్దాం, మరి లేట్ చేయకుండా వెళ్ళిపోతాం చాలు. చికాకు, అసలు చిరాకు దొబ్బి ఇంటికి వచ్చేసాను. చెప్తే నంబరు, మార్నింగ్ 11కి వెళ్ళామాట, అంటే టిఫిన్ తినేసి వెళ్ళాము. నేను వచ్చేసరికి టైం ఎంత తెలుసా, 10:20 అవుతుంది టైం ఇప్పుడు. అసలు టికెట్స్ దొరకట్లేదండి బాబు. అసలు నాకంటే ముందు నుంచి వచ్చిన వాళ్ళు, నాకంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారంట. మేనేజర్లు ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్లు, వీళ్ళైతే టికెట్స్ తీసుకుని వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళే 30-30 టికెట్లు తీసుకుని వెళ్ళిపోయారంట. మిగతా వాళ్ళు అసలు ఏం దొబ్బించుకోవాలో అర్థం కావట్లేదు. అక్కడ చిరాకు దొబ్బుతుంది అసలు, నిజంగా ఒక్క టికెట్ అంటే ఒక్క టికెట్ కూడా దొరకట్లేదు. బట్ ట్రై చేసాము, అంటే బాల్కనీ టికెట్స్ ఉన్నాయి, బట్ కాకపోతే 3,000-4,000 అంటే ఒక్క టికెట్. అంత బడ్జెట్ ఏమో మనం పెట్టలేము. మన నేనేమనుకున్నానంటే ఒకవేళ 50 రూపీస్ టికెట్ అయినా ఒక 700 కానీ 800లో కానీ అలా దొరికితే ఓకే అనుకుని వెళ్ళామన్నమాట. బట్ అవి దొరకట్లేదు. ఏకంగా బాల్కనీ టికెట్స్ 3,000-4,000 చెప్తున్నారు. సరే ఒక అంకుల్ అయితే ఇస్తానన్నారు కదా అని చాలాసేపు వెయిట్ చేసాము. వాళ్ళకి టికెట్స్ దొరకట్లేదు, లోపల గొడవ అవుతుందంటే టికెట్స్ కోసం.
ఇంకా చాలాసేపు వెయిట్ చేసి తిండి తిప్పలు లేకుండా అక్కడే కూర్చుని ఇక చిరాకు వచ్చి ఇంటికి వచ్చేసాను. ఓకే, చేసేదేం లేదు. ఇక ఫస్ట్ డే అయితే టికెట్స్ దొరకడం చాలా కష్టమని అర్థమైపోయింది అనమాట. కాబట్టి ఇంకా గ్యాంగ్ అందరూ ఫిక్స్ అయిపోయి 23rdకే వెళ్తున్నమాట మూవీకి. ఇంకా టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఇంకా అది కూడా పోతే ఇంకా అసలుకే ఉండదన్నమాట. సో అందుకని 23rdకి బుక్ చేసుకున్నాం అన్నమాట టికెట్స్. ఇంకా ఛాన్స్ లేదన్నమాట మాకు 22కి మూవీ చూడడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. సో ఇంకా అంతే, వెరీ సాడ్, వెరీ డిసప్పాయింటెడ్. అసలు మామూలుగా లేదు, తల నొప్పి లేస్తుంది. అసలు మార్నింగ్ నుంచి అక్కడ వెయిట్ చేసి అక్కడ కొంచెం హ్యాపీ మూమెంట్ ఏమన్నా ఉన్నదంటే ప్రభాస్ కట్అవుట్ పెడుతున్నారు, అదైతే కళ్ళారా చూసే అదృష్టం దొరికిందని అనిపించింది అన్నమాట. అండ్ ఇదే ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ చూసుకుందాం. అప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.